పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా స్నేహితులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున గోకిన రామారావు మద్రాసులో నేనున్న ఇంటికి ఒకటి వదిలి మూడో ఇంట్లో చల్లబుతున్నారు అంటే, ఒకటి వదిలి మూడో ఇంట్లో ఎడం పక్కన గోకిన రామారావు ఉండేవారు, ఎదురుగా నూతన్ ప్రసాద్. అంటే ఆ వీధి వీధి ఇప్పుడు ఇప్పుడు మా వీధి ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయారు, కానీ ఈ వీధిలో రోడ్ నెంబర్ 7 and 8 అంటే బ్రహ్మానందం గారు, మాదల రంగారావు గారు, కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్, ఈవి సత్యనారాయణ, పరుచూరి గోపాలకృష్ణ, కోటి రామకృష్ణ, ఇట్లా అసలు భరద్వాజ, ఇలా ఒక అద్భుతం ఎస్ గోపాల్ రెడ్డి, ఇంతమంది ఈ వీధి చూడగానే సినిమా అంటే ఏంటో తెలుస్తుంది. అలా అక్కడ కృష్ణారావు స్ట్రీట్ అనేవారండి దాన్ని, మేము ఉండేదాన్ని. ఆ కృష్ణారావు స్ట్రీట్లో మీకు అల్లురామలింగయ్య గారు కూడా తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు. అలా ఈ ఆ కృష్ణారావు స్ట్రీట్ అనగానే మీకు ఒక విలువైన స్ట్రీట్ అండి. ఎందుకంటే మేమెవరకు రాకముందు, ఇప్పుడు నేను ఏ ఇంట్లో అయితే ఉండేవాడు, నాయుడు గారు ఇల్లు అనేవారు అండి దాన్ని, నూతన్ ప్రసాద్ ఇంటెదురుగా. దాంట్లో కన్నామ్మ గారు ఉండేవారండి, మా పిల్లలు మేము ఎంత గర్వంగా ఇందులో కన్నామ్మ గారు ఉండేళ్ళారు, కన్నామ్మ గారు ఉండేళ్ళారని ఎంత ఒక తెలియని సంతృప్తి అండి. ఇందులో ఒక మహానటి ఉండి వెళ్ళింది ఆ ఇంట్లో మనం ఉన్నాం. అలాగే నాలుగో ఇల్లు గోకిన రామారావు ఇంటి పక్క ఇంట్లో సావిత్రి గారు, ఇప్పుడు మనం మహానటిలో చూసి ఉంటాం, గోడదూకి వెళ్ళింది అది ఆయిలే ఈయన ఇంటి పక్క ఇల్లేది. కానీ అక్కడ ఉన్నా కూడా సేమ్ మాడా వెంకటేశ్వర లాగానే ఎన్నోసార్లు బావా అంట ఇంటికి వచ్చేవాడు, మాట్లాడేవాడు, కానీ నాకు వేషం రాయవని అడిగేవాడు కానీ సేమ్ మాడా వెంకటేశ్వర లాగా. ఈయన కూడా అద్భుతాలు, బొమ్మరిల్లు ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేశాడు విజయబాబు రెడ్డి గారు. ఆ సినిమాలో ఒకసారి మీరు చూస్తే హనుమంతుడు అతను మామూలు పెర్ఫార్మెన్స్ కాదు కదా, అంటే ఒక అద్భుతమైన కొంతమంది నటులు ఎక్కడికో వెళ్ళవలసిన వాళ్ళు ఇండస్ట్రీలో వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు మౌనంగా ఉంటారండి. కానీ ఇక్కడ ఏంటంటే టు బీ ఫ్రాంక్ వాళ్ళ ముద్దనుకోవడం కదా, సడన్గా జ్ఞాపకం రారు, సడన్గా ఒక్కోసారి జ్ఞాపకం రారు, అందుకని జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి ఆ అలవాటు అతనికి లేదే. కానీ ఇవాళ గోకిన రామారావు గురించి నటుడిగా గురించి కాకుండా ఒక వ్యక్తిగా ఒక విషయం నాకు ఆయన జీవితంలో ముడిపడిన విషయం ఒకటే చెప్పాలండి. మా మొదటి అమ్మాయి పెళ్ళి మా ఇంటికి 4 ఇళ్ళ అవతలే మద్రాసులో చేసేసుకున్నాం, అందరూ వచ్చారు దానికి. కానీ రెండో అమ్మాయి పెళ్ళి కరుణానిధి గారి ఆ దాంట్లో చేస్తా, నేను నా శ్రీమతి దగ్గర నవ్వుతూ ఉంటుంది, మా ఆవిడ ఇంకో ఆడపిల్ల ఉందని బాధపడతా భయపడతా ఉండేది, ఇంకో ఆడపిల్ల ఉందని భయపడతా ఉండేది. ఎందుకంటే ఇన్ని మెట్లు ఎక్కాలి దిగాలి, ఇన్ని మెట్లు ఎక్కాలి దిగాలి, అప్పుడు లిఫ్ట్లు గిఫ్ట్లు ఎక్కడా ఉండే కాదు, అపార్ట్మెంట్లో ఉండేవారు అందరూ కూడాను, ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం, ఆ కార్డు ఇచ్చి మనం పర్సనల్గా వెళ్ళి పిలవాలి అని. 3 సార్లు ఈ గోకిన రామారావు ఏం చేశాడంటే మా ఇంటి పక్క నుంచి వేరే పక్క వెళ్ళిపోయాడు, కొంచెం దూరంగా వెళ్ళిపోయేసరికి 3 సార్లు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత 3 సార్లు తలుపేసింది ఆయన లేడు, తూర్పుగోదావరి వెళ్ళాడు, ఆయన సొంత ఊరికి వెళ్ళిపోయాడు. సరే ఇక ఊళ్ళో లేడులే అనుకుని లాస్ట్లో ఒకసారి ఇక ఆఖరి ఇక అయిపోతున్నాయి పంపకాలు, మనం అనుకున్న వాళ్ళందరికి పనిచేస్తున్నాం అనుకుంటా అలా వస్తా అంటే మా మిస్సెస్ అడిగింది, ఏమంటే ఇక గోకిన రామారావు ఒకసారి చూసి వద్దామంటే, లేరు కదా ఊళ్ళో మళ్ళీ ఎందుకులే వెళ్ళటమే, అంటే అక్కడ పెట్టైనా రావచ్చు కదా, తప్పు అది ఇంటి ముందు పడేసి రాకూడదు మనం అని నేను ఆవిడ పాపం అడిగింది, ఆవిడ వెళ్దాము ఇచ్చొద్దాము అని అనుకుండా వచ్చానండి. కరెక్ట్గా మా అమ్మాయి రెండో అమ్మాయి పెళ్లి జరుగుతుంది, నాగసుష్మ తన పెళ్లి జరుగుతాయంటే, ఇప్పుడు మీరు విశాలు కూడా అతని గురించి మాట్లాడినప్పుడు చెబుతా, ఆ పెళ్లి మీద ఒక కామెంట్ చేశాడు విశాల గురించి, ఇప్పుడు చెప్పడం హీరో విశాలు ఇంత పిల్లాడు ఆ పెళ్లికి వచ్చినప్పుడు, ఒక ఆ పెళ్లి చూస్తా ఒక మాట అన్నాడని వాళ్ళ అమ్మ నాన్న లాయర్ భారతీయ నిర్మాతలు వాళ్ళు, అందుకని నా వచ్చారు పిల్లలతో ఆ పెళ్లికి. ఇక్కడ
నేను మా ఆవిడ అక్కడ మా పెద్దమ్మాయి ముగ్గురు నిలబడి ఉన్నాం రిసీవ్ చేసుకోవడానికి. ఫస్ట్ ఎంట్రీ గోకిన రామారావు గారు ఆయన భార్య వస్తున్నారు ఇద్దరు ఆ పిల్లలతో సహా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీని తీసుకుని వస్తారు. నేను మా ఆవిడ ఒక్కసారి ఇలా చూసుకుని గుండె జల్లుమన్నాను. అయ్యో మనం ఇవ్వలేదు ఈయనకి అని దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చినాక సారీ బాబా ఎందుకు బాబా అన్నాడు. నేను 3 సార్లు వచ్చాను తలుపులు వేసేసి ఉన్నాయి అక్కడికి ఇంటి దగ్గర పెడదామా అని కూడా బుజ్జి అడిగింది. వద్దు బాగోదు అలా పెట్టకూడదు అన్నాను. నన్ను క్షమిస్తావా ఒప్పడివే నువ్వు నన్ను పెళ్లికి వెళ్ళడం ఏంటి నా బావ కూతురికి పిలవకుండా వస్తేనే నేను బావని నువ్వు నాకు బావని చూడండి ఎంత సంస్కారం ఎంత గొప్ప సంస్కారం ఎంత మందిలో ఉంటుందండి. మనం పర్సనల్గా ఫోన్ చేయలేదని మీ వినేవాళ్ళలో చాలామందికి తెలుస్తుందండి. మనం వ్యక్తిగతంగా ఇంటికి రాలేదని మనం పర్సనల్గా ఫోన్ చేయలేదని ఎంతమంది ఎగ్గొడతారో మీ అందరికీ తెలుసు పెళ్లి. అలాంటిది నువ్వు బావవి నువ్వు పిలవకపోయినా నేను రావాలి నువ్వు పిలిచేదేంటే నేను రావాలి అనగానే హ్యాట్స్ ఆఫ్ అనుకున్నానండి. ఆ తర్వాత 93లో ఆ పెళ్ళైనాక అప్పుడు ఇన్నాళ్ళు ఏదన్నా మంచి వేషం రాస్తున్నాడు మర్చిపోయా గోకిన రామారావు మర్చిపోలేకపోయాను ఆ మంచి తరాన్ని. అందుకే రామానాయుడు గారు చాలా పెద్ద వీళ్ళని పెడదామని అనుకున్నారండి తోడుకోడళ్ళు. గోకిన రామారావు గారు చాలేము అన్నాడు. సార్ చిల్లర కొట్టు చిట్టెమ్మ సింగిల్ హ్యాండెడ్గా ఆడించిన వ్యక్తి అండి అతను. బొమ్మరిలో ఒకసారి చూడండి సార్ ఎంత మహానటుడు అంత మంచి నటుడికి కాలం కలిసినాక మంచి వేషాలు దొరకలేదంటే సరే అయితే నీ ఇష్టం అన్నాడు. మీరు ఇప్పుడు ఎవరైనా తోడుకోడళ్ళు సినిమా కనుక చూస్తే ఎంత అద్భుతంగా ఆ ప్రతినాయకుడి పాత్ర పోషించాడు మీ అందరూ తెలుస్తుంది. ఆ 100 రోజులు ఫంక్షన్ అప్పుడు కూడా నేను రామానాయుడు గారు గుర్తు చేశాను. నాయుడు గారు చూశారా నిజంగా బాగా చేశాడయ్యా అని. అట్లా ఒక్కొక్కళ్ళకి రావాల్సినటువంటి ఇది రాదండి. అందుకని దయచేసి నేను మా వాళ్ళకు కూడా చెప్తున్నా కొంచెం గుర్తు చేసుకుందాం. మన నటులు ఎంతోమంది ఉన్నారు మన చుట్టూనే ఉంటున్నారు. వాళ్ళని పిలిచి మనం అవకాశాలు ఇస్తే ఒక అద్భుతం. ఎందుకంటే నాకు గోకిన రామారావు ఒక కైకాలి సత్యనారాయణ ఒక రావు గోపాలరావు ఒక రౌతమ్ ప్రసాదులు వీళ్ళందరూ ఇప్పుడు తెలుగులో పుట్టట్లేదండి. ఒక తెలుగు సినిమా చూస్తా అంటే అలా అనకూడదండి. కళ్ళకి పరిమితులు లేవు ఏ భాష నుంచి అయినా రావచ్చు కానీ మన అనే ఫీలింగ్ ఇటు తెలంగాణ నుంచి కానీ అటు ఆంధ్ర నుంచి కానీ హీరోలు ఉన్నారు తప్ప కమేడియన్స్ పుట్టారండి. మళ్ళీ లక్కీగా మనకు ఇప్పుడు అద్భుతంగా ఆ జబర్దస్త్ పుణ్యం ఎంఎస్ రెడ్డి గారు అబ్బాయి పుణ్యం శ్యామ్ ప్రసాద్ పుణ్యంతో అద్భుతమైన కమేడియన్స్ వస్తున్నారు మనకు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు పుట్టట్లేదు విలన్స్ పుట్టట్లేదు. దయచేసి దర్శకులు నూతన రచయితలందరూ చెబుతున్నా కొత్త వాళ్ళని పుట్టిద్దాం. ఎందుకంటే ఆ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రఘునాథరెడ్డిని సర్పయాగంలో వేసేప్పుడు పర్వాలేదా పర్వాలేదా అని రామారాయుడు గారు భయపడ్డాడు. కానీ ఎన్ని వేషాలు వేశాడు రఘునాథరెడ్డి గారి తర్వాత 6 అడుగులు ఎత్తు హీరో అందం అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు డ్రామాల్లో. అటువంటి వాళ్ళని లేదా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాం. ఇట్లా మర్చిపోకుండా వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ కూడా మనం అవకాశాలు కల్పించుకుంటూ తెలుగు జాతి మనది నిండు ఒక వెలుగు జాతి మనదని అన్నగారు అన్న సూక్తి నిలబెట్టుకుంటూ ఉందాం. గోకిన రామారావు మీ ఆత్మ శాంతి కలగాలి మీకు మీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మీ బిడ్డలందరూ ఉండాలి మీ కుటుంబం చల్లగా ఉండాలి. నమస్తే.